హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మా ఆయన కూడా మీకు హాయ్ చెప్తున్నాడు భోగి సందర్భంగా. సో హాయ్ చెప్పేసేయండి మీరు కూడా. తర్వాత ఇట్లా రెడీ అయిపోయి ముగ్గేయడానికి వెళ్తున్నాం అనమాట. వాడలో ఒకసారి ముగ్గులు కూడా చూసి వస్తాము అనేసి వెళ్ళినాము. వీడియో కూడా తీసినాం మీకోసం, చూపిద్దామనేసి. సో మా వాడలో అయితే చాలా చక్కగా వేస్తారనమాట ముగ్గులు. కరీంనగర్ కదా మాది, కరీంనగర్లో మా వాడలో అయితే రామ్నగర్ మా వాడ పేరు. సో మంచి వేసిల్ కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మంచి వేసిల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ లెక్క వేసిల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. అందరూ ఎక్కువ శాతం అయితే కుండ ఉంటుంది కదా, ఆ డిజైన్ వేశారనమాట. సో ఇట్లా పొంగలి పొంగినట్టు కుండ డిజైన్ అనేది వేశారు. తర్వాత చక్కని చక్కని డిజైన్స్ అయితే వేసేసారు. సో చాలా చిన్న ముగ్గులు పెద్ద ముగ్గులు అన్నీ వేసేసారు. పొద్దున్నే లేచి ఈరోజు ఒక్కరోజు మాత్రం సిటీలో అయితే పొద్దున్నే లేచి ముగ్గులు ఫైవ్ కట్లా లేచి వేస్తుంటారనమాట. ఎందుకంటే సంక్రాంతి కదా, సిటీలో ఎక్కువ తొందరగా లేవరు, అంటే 6 అవుతుంది కదా ఎక్కువ. కాకపోతే సంక్రాంతి, న్యూ ఇయర్ ఈ రోజులలో తొందరగా లేచి మంచిగా వాకిలంతా చల్లుకొనేసి ముగ్గులు వేస్తూ ఉంటారనమాట. చాలా బాగా, చాలా చాలా బాగా వేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మా అమ్మ వాళ్ళ వాకిలు అన్నట్టు. నేను కరీంనగర్ నుండి రాచపల్లికి వచ్చేసిన, మా అమ్మ వాళ్ళ ఇల్లు కదా ఇది, గుర్తుపట్టిలో లేదో. నా వీడియోలు చూసే వాళ్ళకైతే ఇది పరిచయమే ఉంటుంది. సో రాచపల్లి వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ ముగ్గు డిజైన్ అనేది వేశాను ఓన్గానే. తర్వాత ఇక్కడ మా అమ్మ వచ్చేసి ఇట్లా చేత్తోటే ఇట్లా డిజైన్స్ అనేది వేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ పల్లెటూర్లలో ఎట్లా అంటే, సిటీలలో అయితే అలుకు చల్లారు కదా, అంటే వాటరే చల్లుతూ ఉంటారు. అలుకు అంటే పేడతోటి చల్లారు అనమాట. ఇక్కడ మంచిగా దుమ్ము లేవకుండా పేడతోటి చల్లుతూ ఉంటారనమాట. చల్లి దాని తర్వాత దాని మీద నుంచి ఇట్లా ముగ్గేస్తూ ఉంటారనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది సిటీ కంటే పల్లెటూర్లలో. ఈ విధానం అయితే నాకు బాగా నచ్చుతుంది. అంటే సిటీలో పేడ కూడా దొరకదు కదా, సిటీ వాళ్ళకి కూడా అదొక ప్రాబ్లం వల్లనే వేయలేకపోతారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా వేస్తుందన్నమాట చేత్తోటే. కొందరు కొందరు అయితే గిరకతోనే వేస్తారు కదా, కాకపోతే మా అమ్మ ఏంటిదంటే చేత్తోనే వేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రాక్టీస్ అనమాట. మా అమ్మమ్మ కూడా ఇట్లనే వేస్తుంది, మా అమ్మ కూడా అట్లనే అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకొని ఇట్లా వేస్తుంది. నేను ప్రాక్టీస్ చేసినా కానీ నాకు సరిగా రాదనమాట. అంటే అదివరకు వేసేదాన్ని ఇక్కడ ఉన్నప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్నగా, కానీ ఇక్కడ ఇంత చక్కగా అయితే వేయకపోయేదాన్ని అనమాట. సో ఇక్కడ వచ్చేసి డిజైన్ లెక్క మొత్తం ఫామ్ వేస్తుంది అనమాట. చాలా చక్కగా వచ్చింది ముగ్గు మాత్రము. ఇట్లా వేసినా సరే బాగుంటుంది అనమాట, రోజు అయితే ఇట్లా వేస్తుంది. తర్వాత మలకల ముగ్గులు కూడా బాగా వచ్చు అనమాట మా అమ్మకి. సో మలకల ముగ్గులు కూడా బాగా వేస్తూ ఉంటుంది. నా ఛానల్ చూసే వాళ్ళకైతే ఇదివరకు మా అమ్మ వేసిన ముగ్గులు కూడా పెట్టిన. సో ఒకవేళ చూడని వాళ్ళైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను ముందు ముందు కూడాను. సో అందువలనైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కోసము. అంటే యూజ్లెస్ వీడియోస్ అని కాకుండా యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి. యూజ్లెస్ వీడియోస్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం పెడతాం కదా ఇలాంటివన్నీ. సో యూజ్లెస్ అంటే యూజ్లెస్ అయితే కాదు, కాకపోతే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. ఆ తర్వాత యూస్ఫుల్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ ముగ్గు పెట్టిన కదా, ఇప్పుడు ఈ ముగ్గు వల్ల లాభం ఏంటండి? ఒకవేళ ఎవరికన్నా ముగ్గులు రాని వాళ్ళు ఉంటే ఇది చూసి నేర్చుకుంటారనే కదా. ఇది యూజ్ఫుల్ ఆ యూజ్లెస్సా? యూజ్లెస్ అయితే కాదు కదా. పల్లెటూరు వాతావరణం పెడుతున్నా, సిటీ వాళ్ళు పల్లెటూరు వాతావరణం ఎట్లుంటుందని చూడాలనుకునే వాళ్ళకి యూజ్ఫులే కదా. సో అట్లనమాట, అట్లా ఆలోచించి నేను పెడుతున్నానమాట. సో ఇది నా ముగ్గు అయితే ప్రస్తుతానికి ఇదన్నమాట. ఎట్లుంది? బాగుంది కదా. సో ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేవి వచ్చు, కానీ కలర్స్ ఎక్కువ తేకుండే. తర్వాత ఈ డిజైన్ అనేది ఈజీగా ఉంటుంది కదా, తొందర తొందర వేయచ్చు, లేట్గా లేచినాం కదా అనేసి డిజైన్ వేసినా అనమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇది బాగుందా? బాగున్నట్లయితే కామెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు, ఏంటి నా వీడియోస్ బాగుంటున్నాయా లేదా ఏంటి అనేది నేను తెలుసుకోవాలి కదా. సో అందుకని చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మా ముగ్గులన్నీ చూపిస్తున్నాను. అమ్మ చేత్తోటి వేసింది కదా, గిరగతోటి కాదు, చేత్తోటి వేసింది ఈ ముగ్గు. తర్వాత ఇక్కడ ముగ్గులన్నీ చూపించేశాను కదా. తర్వాత ఇంకొక యూస్ఫుల్ వీడియో ఏంటంటే నేను పెడుతుంది ఏంటంటే,
చిన్నపిల్లలకి బాగా పెయిన్లు ఉంటాయి కదా విపరీతంగా. సో మొత్తానికైతే ఇదన్నమాట మా ముగ్గు. తర్వాత కొంచెం బోసిపోయినట్టుంది అనేసి సైడ్లకి డిజైన్ వేస్తుందమ్మ. మా పిల్లలు అక్కడ కూర్చున్నారనమాట, వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట ముగ్గు. సో తర్వాత అమ్మ చూడండి డిజైన్స్ వేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. సో పాప వచ్చేసి కరోనా బొమ్మ వేసింది కొంచెము. తర్వాత అది షూట్ చేయలేదు, ఏమనుకోకండి. ఆ తర్వాత వచ్చేసి ఒక యూస్ఫుల్ వీడియో అని చెప్పిన కదా, అది కూడా ఇందులోనే ఉంటుంది. చిన్నపిల్లలకి ఏంటంటే పెయిన్లు ఉంటాయి కదా బాగా విపరీతంగా. సో ఎంత దువ్వుకోమన్నా దువ్వుకోరు, దువ్వినా కూడా నొప్పి లేస్తుంది అంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈజీగా పెయిన్లు పోయే టిప్ ఏంటంటే పెయిన్ల చిక్కనే వేస్తూ ఉంటారనమాట. మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు వేసేదనమాట. సో ఆ చిక్కు అనేది ఎట్లా వేయాలనేది కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అదైతే యూస్ఫుల్ వీడియోనే కదా. సో యూస్ఫుల్ వీడియోస్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్. అందుకని నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చిన్న ఇసుకెందుకు వేస్తాను చూడండి. పిల్లలు ఇద్దరు వచ్చేసి ఆడుకుంటున్నారు. ఇసుక పోసిండు చిన్నోడు, ఇసుక పోస్తున్నాడు ఇక్కడ అనమాట. అద్దు 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 ఇగో ఇగరా ఇగరా తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెయిన్లెస్ చిక్కు ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి సంక్రాంతి రోజు ఇట్లా గొబ్బెమ్మను పేడ ఆవు పేడతోటి గొబ్బెమ్మ లెక్క చేసి పెట్టి దానికి ఒక దానికి అంటున్నా సారీ గొబ్బెమ్మకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి తర్వాత గరక ఉన్ను పిండి పిండి పువ్వు ఉంటుంది చూసిలా అది దానిలో చెక్కి తర్వాత నవధాన్యాలు పోస్తారనమాట. నవధాన్యాలు రేగ్గాయలు అట్లా పోస్తారనమాట ముగ్గులో. అది ఆచారం అన్నట్టు పల్లెటూరు వాళ్ళది. పల్లెటూరు అయినా పట్టణం అయినా సరే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అన్నట్టు అది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ పెయిన్ల చిక్ అనమాట. ఎట్లా వేసుకోవాలో మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లాస్ట్కి ఎన్ని పెయిన్లు వస్తాయి అనేది కూడా చూసేయండి. ఎవరికైనా సరే మీ చుట్టాలలో ఎవరికి ఉన్నా సరే లేకపోతే మీ పిల్లలకున్నా సరే ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగా పనిచేస్తుంది పెయిన్ల చిక్కు. ఇప్పుడు బాగా గోక్కుంటూ ఉంటారు కదా, సో గోక్కునోడుతో రిలీఫ్ అవుతారనమాట. కొంచెం గోక్కునోడు తగ్గుతుంది, ఎందుకంటే పెయిన్లన్నీ పోయిన తర్వాత గోక్కునోడు తగ్గుతుంది కదా. అన్నంటే అన్ని కాదు, సో కొన్ని పోతాయి, బాగా చాలా వరకు అయితే పోతాయి అనమాట. సో ఈ పెయిన్ల చిక్కు వేయడం వలన లాభం ఏంటిదంటే తొందరగా ఈజీగా పెయిన్లన్నీ బాగా బయటికి వస్తాయి అన్నట్టు. ఇప్పుడు దువ్వుతే ఏంటిది 3-4 వస్తాయి దువ్వెనకి, అది నొప్పి లేస్తుంది అంటారు. ఒక్కసారే నొప్పి లేస్తుంది ఇట్లా వేయడం వలన. కాకపోతే ఏంటంటే బాగా పెయిన్లు కిందికి వస్తాయి. చూడండి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలకి. మా పాపకి ఏంటంటే చాలా సోప్స్ పెళ్ళ సబ్బులు వాడాను, ఇంకా వేప నూనె పెట్టినా, ఇంకా ఏది పెట్టినా సరే, ఏదో క్రీమ్ లాంటిది కూడా పెట్టినా, ఏది పెట్టినా సరే పెయిన్లు అయితే పోతలేవు. ఇంకా చిన్నపిల్లలకి ఉంటూనే ఉంటాయి కదా పెయిన్లు, ఒకవేళ స్కూల్కి వెళ్ళినా కూడా పక్క వాళ్ళే పడతా ఉంటాయి, ఉంటూనే ఉంటాయి కదా. సో ఈ పెయిన్ల చిక్కేస్తూ ఉండండి ఎప్పటికీ. కొంచెం కోకడం అనేది వాళ్ళకి తగ్గుతుంది అనమాట పెయిన్లు పోయి, కొన్ని పెయిన్లు పోయి. సో ఈ అంటుకలు ఉంటాయి కదా, వాటిని ఈర్ చేయాలి అంటున్నారు కానీ ఎక్కడ ఈసుకుంటున్నారు వాళ్ళు? ఈర్పెనతోటి ఎక్కడ ఈసుకుంటున్నారు వాళ్ళు? ఊకే ఉరుకుడే కదా, ఎక్కడ అసలు ఒక్క చోట ఉండరు, ఏడుస్తారు. అది ఇంకా ఆపి చాక్లెట్ కొనిచ్చి ఇట్లా పెయిన్ల చిక్కేసేయండి, అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఈ పేళ్ళ మందు పెట్టద్దు చిన్నపిల్లలకి. ఈ ఏమంటారు, ఈ షాప్స్లో దొరుకుతుంది కదా పెళ్ళ మందు, అది డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే పెట్టాలి. మేము డాక్టర్ని అడిగి చాలా పెట్టినాం కానీ అయినా కూడా పెళ్ళ మందు పెట్టలేదు. కాకపోతే డాక్టర్ని అడిగి సబ్బులు వేప నూనె ఇంకా ఇలాంటివన్నీ ట్రై చేసినాం అన్నట్టు. కాకపోతే పోతలేవు, ఎంతైనా పోతలేవు అనమాట. అందుకనే ఇట్లా పెళ్ళ చిక్కేస్తున్నాయి ఇక అప్పుడప్పుడు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మనే వేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లయితే కొంచెం తగ్గుతాయి కదా అనేసి నా ఉద్దేశం అన్నట్టు. సో చూడండి లాస్ట్కి అయితే ఎన్ని వస్తాయో మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇన్ని గణం పెయిన్లా ఎన్ని వస్తాయా దువ్వుతాయి అనేసి అనుకుంటారు. ఎట్లా వస్తాయి అనేది వీళ్ళకి ఆడియన్స్కి ఒక్కసారి చూపితే వాళ్ళకి ఐడియా ఉంటుంది. చూపి సరి చూపిస్తారు కాదు ఏమైంది? పల్లెం మట్ట అరే పల్లె మట్ట పూరి. ఇవన్నీ పెయిన్లే వెంట్రుకలు అనుకోకండి. చూడండి ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసి కుక్కుతే ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?
బాయ్ మరి ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నా.